आदाब नाजरीन, एनओडी टीवी पे आपका इस्तकबाल है। आइए देखते हैं आज की एक अहम खबर। पुलिस स्टेशन राचकोंडा पुलिस कमिश्नरेट में कल पुलिस बाड़ी शरीफ वाई जंक्शन में जब व्हीकल चेकिंग कर रहे तो विशेष मैनर में एक गाड़ी को होंडा एक्टिवा को रोके रोके तो उसमें आर्मी को चेक करे तो डिक्की में थोड़ा ये सस्पिशियस में हमारे को सर्टिफिकेट्स डिफरेंट यूनिवर्सिटीज का सर्टिफिकेट्स है उसमें पूछताछ करे तो इसका नाम मोहम्मद कलीमुद्दीन 42 ईयर्स है, ये चंद्रायन गुट्टा से रहने वाला है। उसको एग्जामिन करे तो इसका ऊपर पुराना केसेस हमारे को चेक करे तो पुराना केसेस बहुत निकला। इसका पास एसएससी सर्टिफिकेट आंध्र प्रदेश का, इंटरमीडिएट सर्टिफिकेट आंध्र प्रदेश तेलंगाना का, टेक्निकल एजुकेशन ट्रेनिंग सर्टिफिकेट, JNT का सर्टिफिकेट, उस्मानिया यूनिवर्सिटी सर्टिफिकेट, काकतीय यूनिवर्सिटी सर्टिफिकेट, आंध्र यूनिवर्सिटी का सर्टिफिकेट। और ये गूगल करे हम ये पर्सनली ये फेक सर्टिफिकेट प्रिपेयर कर रहे बोल के। इसके पास लेनोवा लैपटॉप, प्रिंटर, लैमिनेटर, फेक रबर स्टैम्प्स ये पूरा रिकवर करे। ये इसका बारे में हमारे को थोड़ा इंफॉर्मेशन दी हमारे को SOT से, SOT राचकोंडा और बाड़ी शरीफ पुलिस मिल के ये रैकेट को बस्ट करे। इसका ऊपर हमारा बालापुर पुलिस स्टेशन में भी एक केस रजिस्टर हुआ। इसका पहले और हैदराबाद सिटी में और राचकोंडा में बहुत केसेस ऑलरेडी रजिस्टर हुए, उसमें अरेस्ट भी हो गया। अभी इसको अरेस्ट करके हम जुडिशल रिमांड को भेजें। राचकोंडा पुलिस कमिश्नरेटलो मन को फेक सर्टिफिकेट्स अम्मत व्यक्ति इला संचरी SOT राचकोंडा इंफर्मेशन आधार మన పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, DI కాశీనాథ్ మరియు నయీముద్దీన్ ఇతర సిబ్బంది ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంలో అతన్ని పట్టుకొని అతను డిక్కి చూడగా వివిధ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికెట్స్ దొరికినవి. అతన్ని విచారించగా అతను మొహమ్మద్ కలీముద్దీన్ 42 ఇయర్స్, చంద్రాయన గుట్ట వాసిగా తెలపడం జరిగింది. అతని గురించి మనం ట్రాక్ చేయగా అతనిపై ఇదివరకే వివిధ పోలీస్ స్టేషన్ హైదరాబాద్, చంద్రాయన గుట్ట, సైదాబాద్ మరియు వివిధ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. అతని వద్ద నుండి SSC సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినవి, టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్, JNTU సర్టిఫికెట్స్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ కానీ డిగ్రీకి సంబంధించిన వివిధ ఫేక్ సర్టిఫికెట్స్ మనం రికవర్ చేసుకోవడం జరిగింది. అతను విచారించగా అతను ఇవి అవన్నీ ల్యాప్టాప్లో మరియు వీటికి సంబంధించిన తయారు చేసే వస్తువులన్నీ మనకు ల్యాప్టాప్, ప్రింటర్, లామినేటింగ్ మెషిన్స్, ఫేక్ రబ్బర్స్ ఇవన్నీ మనకు చూపెట్టడం జరిగింది. పోలీసు వారు వాటిని జప్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇతన్ని అరెస్ట్ చేయడంలో మన రాచకొండ కమిషనర్ గారు మహేష్ భగవత్ సార్, ఎల్బీ నగర్ డీసీపీ సంతోష్ సింగ్ సార్, డీసీపీ SOT మురళీధర్ సార్ మరియు SOT సిబ్బంది, మన పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ సాక్షంగా పట్టుకొని అతన్ని విచారించి ఇది యొక్క ఫేక్ సర్టిఫికెట్ ముఠాను గొట్టురట్టు చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇతను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 2004కి వెళ్ళి ఇతను ఈ ఫేక్ సర్టిఫికెట్ దానిలో ఉన్నాడు. చాలాసార్లు కూడా అరెస్ట్ కావడం లేదు. వీళ్ళ వేరే ఉన్నారు. వీళ్ళ ఇంకా 2-3 గ్యాంగ్ ఉంది. వీళ్ళది ఒక సర్టిఫికెట్ చార్ డిపెండ్స్ ఒక వ్యక్తి అవసరాన్ని బట్టి 100,000 రూపాయల వరకు